దేవతల్ని కాపాడితే వాళ్ళ వల్ల లోకం క్షేమంగా ఉంటుంది గనుక కాపాడిందట రాక్షసుల్ని సంహరిస్తే లోకం క్షేమంగా ఉంటుందని సంహరించిందట అంతే కాదు ఈ రాక్షసుల గురించి కొంచెం ఆలోచించండి వాళ్ళు ఎలాంటి పాపాలు చేశారు కదా ఎందుకంటే ఏదో ఒకరిద్దరికి బాధ పెట్టారు అనుకోండి కొద్దిపాటి నరకంతో పోతుంది 10 మందిని బాధ పెడితే ఎన్ని నరకాలను అనుభవించాలి ఎన్ని వేదనలను అనుభవించాలి అలాగా ములోకాలకి కంటకులై మూడు లోకాల వాళ్ళని ఏడిపించి వాళ్ళ ధనాలు దోచుకొని వాళ్ళ ప్రాణాలు తీసివేసి మానభంగాలు చేసి అంత అకృత్యాలు చేశారు ఎవరు ఈ రాక్షసులు కనుక వీళ్ళు ఎన్ని నరకాలను అనుభవించాలి కానీ తల్లి ఎంత దయామయురాలంటే వాళ్ళని ఆ నరకాలను అనుభవించకుండా ఉండడం కోసం ఏం చేసిందంటే ఆయుధాలు పట్టు కొట్టిందిరా ఆవిడ ఆవిడ ఆయుధాలు పట్టు కొట్టిందంటే అర్థం ఏమిటి ఆవిడ చెయ్యి తగిలిన ఆయుధాలు వాళ్ళ శరీరానికి తగిలాయి ఆ తల్లి చెయ్యి సామాన్యం కాదు అందరిని పవిత్రం చేయగలిగినటువంటి చెయ్యి అలాంటి పవిత్రవంతమైనటువంటి హస్తంతో ఆయుధం పట్టుకుని కొట్టగానే అమ్మవారి యొక్క దయ ఈ హస్తం నుంచి ఆయుధం ద్వారా వాళ్ళ శరీరాన్ని తగిలిందట తగలగానే వాళ్ళు చేసిన పాపాలన్నీ శరీరంలో మరణ రూపంలో సంహార రూపంలో కడగబడి వాళ్ళు ఇంకా నరకాలకు పోకుండా స్వర్గాది లోకాలకు వెళ్ళగలిగారు కాబట్టి తల్లి నువ్వు వాళ్ళని శిక్షించి రక్షించావు తల్లి అన్నారు ఇక్కడ ఎంత రమ్యమైన మాట అందుకే వీళ్ళు కానీ పోతే నరకానికి పోతారే చిరాయ అది కూడా కలకాలం పోతారే అని సంగ్రామ మృత్యువిచ్చాం ఎందుకంటే యుద్ధంలో మరణిస్తే వేరే స్వర్గం కదా అందుకు వీళ్ళంతటి వాళ్ళు ఎలాగూ చచ్చిపోతారు ఎప్పుడు ఆయువు తీరిపోతే చచ్చిపోతే పాపాల ఫలాలకు నరకాలకు పోవాలి కనుక వీళ్ళని యుద్ధంలో చంపితే వాళ్ళు వీరస్వర్గానికి వెళ్తారు కదండి అందుకే యుద్ధం ఒకటి కల్పన చేసి వాళ్ళని సంహరించి అనుగ్రహించావు లేకపోతే తల్లి నువ్వుతో యుద్ధం చేస్తున్నప్పుడు చూపులకు వాళ్ళు భస్మమైపోవాలి ఎందుకు కాలేదు అంటే వాళ్ళని ఆయుధాలతో పవిత్రం చేయడం కోసం కాసేపు నువ్వు చూసేటట్టు చేసావు ఒకవైపు నువ్వు ఎర్రగా చూస్తున్న వాళ్ళు పోవాలా కానీ నువ్వు ఎర్రగా చూస్తున్నట్టు కనపడ్డావు కానీ నీ ముఖం నుంచి దయ్యను కూడా వాళ్ళపై ప్రసరింపజేసేవి కనుకే వాళ్ళు యుద్ధం చేయడం వరకైనా బతుకు బట్టగట్టగలిగారు అందుకే వాళ్ళు యుద్ధం చేస్తున్నంతసేపు నేను చూసి యుద్ధం చేస్తున్నారు కదా అప్పుడు నువ్వు కోపంగా కనుబొమ్మలు విడివేస్తున్నావు దయ్యను కూడా చూపిస్తున్నావు అమ్మా ఏకకాలంలో కోపాన్ని దయ్యని చూపించడం నీ ఒక్కదానికే చెల్లు తల్లి ఇంకెవరికి సాధ్యం కాదు ఇక్కడ అద్భుతమైన భావం చెప్తున్నారు ఇక్కడ దృష్ట్వైవ కిం న భవతి ప్రకరోతి భస్మ సర్వాసురా నరిషు యత్ ప్రహిణోషి శస్త్రం లోకాన్ ప్రయాంతు రిపవోపి శస్త్రపూతాః శత్రువులైనప్పటికీ శస్త్రపూతులు అంటే శస్త్రము చేత పవిత్రుల్ని చేసే వాళ్ళందరినీ ఇత్తం మతిర్భవతి తేష్వపి తేతి సాధ్వి నువ్వు అతి సాధ్వి గొప్ప మంచి తల్లివమ్మ అంతేకాదు తల్లి నువ్వు ఖడ్గం పైకెత్తి త్రిశూలం పెట్టి కొడుతూ ఉంటే ఆ ఖడ్గం నుంచి వచ్చేటువంటి కాంతులు ఆ శూలము నుంచి వచ్చే జ్వాలలతో వాళ్ళు తగలబడిపోకుండా నిలబడగలిగారంటే నీ ముఖచంద్రుని నుంచి వచ్చే అమృతం వంటి చూపులు వాళ్ళపై పడ్డాయి కనుక వాళ్ళు ఆపాటైనా నిలబడగలిగారు తల్లి అమ్మా దుష్ట ప్రవృత్తుల్ని శిక్షించేటటువంటి నీ కథ ఆ సమయంలో నువ్వు ధరించిన రూపము ఆ సమయంలో నువ్వు చూపించిన వీరత్వము శత్రువులపై కూడా నువ్వు చూపించిన దయ ఈ నాలుగింటిని ఎవరైతే స్మరణ చేస్తారో వాళ్ళు ధన్యులవుతారు అదే మనం రోజు చేస్తున్నది ఇక్కడ అంతేకాదు శత్రువుల పట్ల భయంగా ఉంటూనే దయతో ఉన్న నీ రూపం ఉంది చిత్తే కృపా సమర నిష్ఠురతా దృష్టాత్వయేవ దేవి హృదయం నుండా దయ పెట్టుకుని రూపంలో కోపం చూపించడం అనేది నీకే సాధ్యమైంది తల్లి నీకు నమస్కారము అంటే అమ్మ కోపం కూడా దయ యొక్క ఒక ప్రకటనమే ఇది తెలుసుకోండి ఎలాంటిది అంటే చండీ గురించి అర్థం చేసుకోవడానికి ఒక చిన్న మాట మాతృత్వం యొక్క గొప్పతనం ఇక్కడ తెలుసుకోవాలి ఒక కుక్క కానీ ఒక కోడి కానీ మామూలుగా మీరు ఉష్ అంటే పారిపోతాయి అవునా లేదా కానీ అప్పుడే కుక్క కుక్క పిల్లల్ని కని కుక్క పిల్లలతో పాటు వస్తుంది అనుకోండి ఆ పిల్లల మీద ఒక్క చెయ్యి వేయండి కోడి పిల్లల మీద చెయ్యి వేయండి వెంటనే కోడి నరసింహస్వామిలో జూలు ఒక్కసారి పెట్టి పైకి వస్తుంది అవునా లేదా ఆ పొడుస్తుందండి తట్టుకోలేము ఆ కుక్క మీదకు వస్తుంది ఆ పళ్ళు అలా పెట్టి సింహం వచ్చినట్టు ఉంటుంది అవునా లేదా అరే ఒక కుక్కకి ఒక కోడికి అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అంటే పిల్లల్ని కాపాడుకోవాలని ప్రేమలోంచి వచ్చింది తెలుసుకోండి ఇక్కడ అలాగే జగత్తుని కాపాడాలనే ప్రేమలోంచి అమ్మ యొక్క ఉగ్ర రూపం బయటకు వచ్చింది ఇక్కడ అందుకే ప్రేమ యొక్క స్వరూపమే ఆ ఉగ్రత్వము అందుకే అమ్మ కోపము కూడా ప్రేమయే అందుకు చండీ అనగానే ప్రేమస్వరూపిణి అమ్మా ఇప్పుడు అన్నీ బాగున్నాయి హాయిగా ఉన్నాయమ్మా ఇప్పుడు నువ్వు చేసిన పని వల్ల మూడు లోకాలు రక్షింపబడ్డాయి
రాక్షసుల్ని సంహరింపబడి స్వర్గాలు గెలిపోయారు. మాకేమో రాక్షసుల భయం పోయింది. అన్ని విధాలు అన్నీ బాగున్నాయి, ఎవ్వరికి ఇంక బాధలు లేవు తల్లి, అందుకే నీకు నమస్కారం అన్నారు. ఇక్కడ తైలోక్యమేతదఖిలం రిపునాశనేనత్రాతంత్వయా, ముల్లోకములు కూడా శత్రునాశనం చేత నీ వల్ల రక్షింపబడ్డాయి. సమరమూర్ధని తేపి హత్వా నీతాదివం రిపుగణా, యుద్ధంలో నీ చేత సంహరింపబడి వీళ్ళందరూ స్వర్గలోకాలు గెలిపారు. భయమప్యపాస్తమస్మాకమున్మదసురారిభవం నమస్తే నమస్తే నమస్తే. ఇదండి అక్కడ పట్టుకోవాలి, నమస్తే దగ్గర. ఈ నమస్కారమే చాలా ప్రధానం. అమ్మ దగ్గర నమస్కారం చేస్తే చాలండి, ఇంకేం అక్కర్లేదే. నమకం, ఈ నమకం తర్వాత కొన్ని అధ్యాయాల తర్వాత రాబోయే అపరాజిత సూక్తంలో కనబడుతుంది మనకి. అపరాజిత సూక్తం అంటే యాదేవీ సర్వభూతేషు. అయితే కొందరు మహిషాంతకరి సూక్తాన్ని కూడా అపరాజిత సూక్తం అన్న వ్యవహారం ఉంటుంది, అది నిన్న మనం స్మరణ చేసుకున్నాం. కానీ సర్వశాస్త్రముల ప్రకారంగా సమన్వయించాలంటే మాత్రం యాదేవీ సర్వభూతేషు సూక్తమే అపరాజిత సూక్తం. అక్కడ మనకి నమస్తస్యై నమస్తస్యై నమస్తస్య నమః 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 ఎన్నొస్తాయో అదే నమకం. రుద్ర నమకానికి ఎంత మహిముందో అక్కడ అంత మహిముంది, ఇవి తెలుసుకోగలగాలి. ఇక్కడ ఏదో బాగా మనకు తెలిసిపోయింది కనుక ఏదో మామూలు అనుకుంటున్నామండి. చూడండి, రుద్రం కొందరు అలా చదివేస్తారు, కొంతమంది అలాగే ఈ స్తోత్రాలు చదివేస్తారు. కానీ భావం తెలిస్తే హృదయం కరిగిపోయి కనులు అశ్రువులు రాలుతాయండి, అంత గొప్ప భావం ఉంటుంది. అందుకే భావం తెలియాలి. ఓ తల్లి నీకు నమస్తే, ఇప్పుడు అమ్మని రక్షించమని అడుగుతున్నారు. ఆయుధాలు పట్టుకున్న తల్లి రక్షించాలి మనల్ని. ఆయుధాలన్నీ మనల్ని రక్షించడానికే, దేవతాయుధాలు అంత గొప్పవి. ఒక్కొక్క ఆయుధం రక్షణ శక్తి. సులేన పాహినో దేవి, ఇవన్నీ మంత్రములండి. సులేన పాహినో దేవి పాహి ఖడ్గేన చాంబికే ఘంటాస్వనేన పాహి చాపజ్యానిస్వనేన చా. ఓ తల్లి ఇవి ధ్యానంగా అనుకోవాల్సినవి. నీ శూలముతో మమ్మల్ని రక్షించు, మమ్మలని నన్ను కాదు మమ్ములను అంటే సర్వలోకములను రక్షించు. శూలేన పాహినో దేవి పాహి ఖడ్గేన చాంబికే, నీ శూలంతో మమ్మల్ని కాపాడు, నీ ఖడ్గంతో మమ్మల్ని కాపాడు, నువ్వు మ్రోగించే ఘంటానాదంతో మమ్మల్ని కాపాడు, నీ మింటినారి సవ్వడి ఉందే ఆ సవ్వడితో నన్ను కాపాడు. కింద చెప్పిన రెండు శబ్దాలు, పైన చెప్పిన రెండు దృశ్యాలు మీరు పరిశీలించారా? శూలం తడతళ్ళలాడుతుంది మెరిసిపోతూ, ఖడ్గం నిగనగలాడిపోతుంది, ఈ రెండు వెలుగులు. గంట మోగుతోంది, వింటి నారి సవ్వడి చేస్తుంది, ఈ రెండు శబ్దాలు. అంటే ప్రపంచంలో మిలమిల్లాడే వెలుగులు, సవ్వడి చేసే శబ్దాలు, ఈ రెండు అమ్మ చేతి నుంచి వస్తూనే మమ్మల్ని కాపాడాలి అని దీని యొక్క భావం. అంతేకాదు, ఘంటానాదం గురించి మీరు వినుంటారు, ఆగమార్థంత దేవానా చెప్పండి, మీకు తెలుసు. గమనార్థంత రక్షసాం, అందుకే నాదములకి ఎంత శక్తి ఉంటుందో తెలుసా? కొన్ని నాదాలు కొన్ని దుష్టశక్తుల్ని పోగొడతాయి. అందుకే ఆలయాల్లో ఘంటానాదాలు, ఎందుకంటే దుష్టశక్తుల్ని పోగొట్టడం కోసం. పూజ ముందు ఘంటానాదం, పూజ మధ్యలో ధూప సమయంలో ఘంటానాదం, నీరాజన సమయంలో ఘంటానాదం, అవునా లేదా? నైవేద్య సమయంలో ఘంటానాదం చేస్తే పాపం, కొన్ని సమయాల్లో చెయ్యాలి. కానీ ఘంటానాదం దుష్టశక్తుల్ని పోగొడుతోంది, దేవిశక్తుల్ని ఆహ్వానం పలుకుతోంది. కానీ అమ్మ చేతి ఘంటానాదం ఏం చేస్తుందో ఇప్పుడు తెలిసింది కదా. సర్వదుష్టశక్తుల్ని నిర్మూలిస్తోంది, దివ్యశక్తుల్ని రప్పిస్తోంది. ఇది నాదానుసంధాన విద్య అనే రహస్యం ఇందులో ఉంది, గ్రహించిన వారి కోసం చెప్తున్నాం. ఇక్కడ ఘంటాస్వనేన పాహి చాపజ్యానిస్వనేన చా, ఆ వింటినారి లాగినప్పుడు చప్పుట్టండి. అంటే ఏంటో తెలుసా? ఆ మూలాధారం నుంచి ఉత్థానమైన కుండలినీ రూప సర్పరూపమైన నారి చేసే ఆ ప్రణవ ఝంకార నాదం వినడమే ఇందులో దాగిన అంతర్యా మాత్రం తెలిస్తే చాలు యోగ్యులకి. ప్రాచ్యాం రక్ష ప్రతిచ్యాంచ చండికే రక్ష దక్షిణే బ్రాహ్మణేనాత్మశూలస్య ఉత్తరశాంతదేశ్వరి. ఓ తల్లి నన్ను నువ్వు తూర్పు దిక్కున రక్షించు. ఇదంతా కవచ మంత్రాలు, శ్రద్ధగా భావిస్తే తూర్పు దిక్కున నన్ను రక్షించు. అదేవిధంగా ప్రతిచ్యాం పడమటి దిక్కున నన్ను రక్షించు. చండికే రక్ష దక్షిణే దక్షిణ దిశలో నన్ను రక్షించు. ఉత్తరస్యాం తథా ఈశ్వరి ఉత్తర దిక్కును రక్షించు. అంటే నాలుగు దిక్కుల్లో నువ్వు నన్ను రక్షిస్తూ ఉండాలి తల్లి. ఎలాగో తెలుసా? బ్రాహ్మణేన ఆత్మశూలస్య. ఏమి దృశ్యం చూడండి, ఆ త్రిశూలం పట్టుకుని రెండు వేళ్ల మధ్య పెట్టి గిర్రను తిప్పుతుంది అమ్మవారు. త్రిశూలాన్ని గిర్రను తిప్పుతున్న త్రిశూలం అన్ని దిక్కులు వస్తుందా లేదా? అన్ని దిక్కుల అమ్మ చేయి పట్టుకుని తిప్పుతోంది, ఆ త్రిశూలం మమ్మల్ని అన్ని దిక్కుల్లో రక్షించుగాక. దృశ్యం అంత చక్కగా చూపిస్తున్నారు. అంతేకాదు, అమ్మా నీ రూపముల్లో సౌమ్య రూపాలు ఉంటాయి, ఉగ్ర రూపాలు ఉంటాయి, రెండూ కావాలి తల్లి. ఎందుకని? ఉగ్ర రూపాలు దుష్టత్వాలు నిర్మూలించడానికి, నీ సౌమ్య రూపాలు ప్రేమగా మమ్మల్ని అనుగ్రహించడానికి. ఈ రెండిటితోనే లోకంలో నిండిపోయేవి తల్లి. పంచభూతాల్లోనూ ఈ రెండూ ఉన్నాయి.
కనుక నాకు నీ సౌమ్య రూపములు మాత్రమే కావాలని నేను అన్ను. నీ సౌమ్య రూపములు నీ ఘోర రూపములు ఈ రెండూ కూడా నన్ను రక్షించాలి, ఈ ప్రపంచాన్ని రక్షించాలి. దేవతల కోరిక అదండి, మనము బాగుండాలి ప్రపంచం బాగుండాలి అని కోరుకునేవాడు దేవత. మేమే బాగుండాలి, మిగిలిన వాళ్ళందరూ నాశనమైపోవాలి. అంతేకాదు మీరు కూడా మాలో చేరిపోతే మీరు బాగుండాలి, లేకపోతే మిమ్మల్ని నాశనం చేస్తాం అనేవాళ్ళు కూడా మహిషాసుర జాతి, తెలుసుకోండి ఇక్కడ. అందుకే ప్రపంచంలో అందరూ బాగుండాలి, అందరూ మంచివాళ్ళే, ప్రతి ధర్మము గొప్పదే అనేవాడు హిందూ ఒక్కడే. దేవతల కోరిక ఎంత గొప్పగా ఉన్నదో, అమ్మా నీ సౌమ్య రూపములే ఉన్నాయో, నీ ఉగ్ర రూపములే ఉన్నాయో, అవి నన్ను కాపాడాలి, సమస్త భువనములను కాపాడాలి. అందుకే హిందూ ధర్మం భారతదేశం అయితే, భారతదేశం సహజంగా హిందూ ధర్మం గనక భారతదేశం 100కి 100 పాళ్ళు హిందూ దేశమే అని చెప్పగలిగితే అన్ని మతాల వారు ఈ దేశంలో క్షేమంగా ఉంటారని తెలుసుకోండి. ఇక్కడ సహజంగా సెక్యులరిజం కలిగిన ఒకే ఒక్క మతం హిందూ మతం అని సగౌరవంగా సగర్వంగా ఈ సభలో ప్రకటిస్తున్నాను, తెలుసుకోండి. సౌమ్యాని యాని రూపాని త్రైలోక్యే విచరంతి తే యాని చాత్యంత ఘోరాని తైరక్షాస్మాం స్తథా భువం, సమస్త భువనములను కాపాడు అని స్తోత్రం చేస్తున్నారు. అమ్మా నీ చేతిలో ఉన్న ఇంతవరకు చెప్పిన ఖడ్గము శూలము ఇవే కావు తల్లి. ఖడ్గ శూల గదాదీని యాని చ అస్త్రాని చాంబికే, నీ చేతిలో ఉన్న ఖడ్గము శూలము గద చక్రము చాపము ఇత్యాదులన్నీ కూడా మమ్మల్ని రక్షించుగాక. నీ చేతిలో ఉన్న ఖడ్గము శూలము గద చక్రము చాపము ఇత్యాదులన్నీ కూడా మమ్మల్ని రక్షించుగాక. కరపల్లవ సంగీని, ఏమి అందమైన మాటలండి. ఆయుధాలు కఠినంగా ఉంటాయి, క్రూరంగా ఉంటాయి, పదునుగా ఉంటాయి, కానీ ఇవి పట్టుకున్న నీ చేతులు మెత్తగా ఉన్నాయి తల్లి, చిగుళ్ళ వలె ఉన్నాయి తల్లి. కరపల్లవ సంగీని, చిగుళ్ళు వంటి చేతులతో నువ్వు పట్టుకున్న ఆయుధాలు మమ్మల్ని రక్షించుగాక. అంటే ఆయుధంలో క్రోధం కనబడుతుంది, పట్టుకున్న చేతిలో దయ కనబడుతుంది తల్లి అన్నాడు. ఇక్కడ దయతోనే ఆపరిచిస్తుంది. కరపల్లవ సంగీని తైరస్మాన్ రక్ష సర్వత, ఇదండి మహిషాంతకరి సూక్తం ఇంత గొప్పది. అందుకే మిగిలిన సూక్తాలు అలా అలా చెప్పుకున్నా ఈ సూక్తం వివరంగా మనం చెప్పుకోవడానికి కారణం అంటే ఇదొక్కటి చెప్తే సప్తశతం అంతా చెప్పినట్లు అన్నారు కనుక ఈ సూక్తం మొత్తం చెప్పుకోవడం జరిగింది. అటువంటి దివ్యమైనటువంటి ఈ స్తుతికి నమస్కారం చేసుకుంటూ ఈ స్తోత్రంతో అమ్మవారు చిరునవ్వు నవ్వుతున్నారు. వీళ్ళు స్తోత్రం చేసి దేవవనంలోంచి వచ్చిన కుసుమాలు తమ అమ్మవారిని అర్చన చేశారు. ఏవం స్తుతాసురే దివ్యై కుసుమై నందనోద్భవై అర్చితా జగతాన్ ధాత్రీ తథా గంధానులేపనై భక్త్యా సమస్తై త్రిదశై దివ్యైర్ధూపై సుధీపిత ప్రాహ ప్రసాద సుముఖి సమస్తాన్ ప్రణతాన్ సురాన్. ఇక్కడ దేవతలందరూ స్తోత్రం చేశారు. చూడండి, పురాణాల్లో భారతంలో అన్నిట్లో కూడా భగవత్ పూజ చెప్పారు, భగవన్ నామస్మరణ చెప్పారు, వాటి మహిమలు వాటుకున్నాయి. ఇవి తెలియకుండా అహం బ్రహ్మాస్మి తత్వమసి జ్ఞానం చాలు, పూజలక్కర్లే, పునస్కారాలక్కర్లే, నామస్మరణ అక్కర్లేదని చెప్పేవాళ్ళు మనకు అక్కర్లేదు, తెలుసుకోండి. ఇక్కడ పూజలు పునస్కారాలు చేస్తే శరీరం శుద్ధమవుతుంది, ద్రవ్య శుద్ధి అవుతుంది, ప్రపంచం శుద్ధమవుతుంది, తెలుసుకోండి. పూజలు చేయాలి, నామస్మరణ చేయాలి, ధ్యానం చేయాలి, మహావాక్యస్మరణ చేయాలి, అన్నీ చేయాలి. ఒకటి చెయ్యమని చెప్పి మిగులును వద్దిరేయమని చెప్పడం కాదు, దేని ప్రయోజనం దానికి ఉంది? మరి దేవతలు చేసింది ఏం పని? అమ్మవారిని ఆరాధన చేశారు. అప్పుడు తల్లి నవ్వుతూ కొన్ని మాటలు చెప్తోంది, మీకేం కోరిక కావాలో చెప్పండి, తప్పకుండా నేను తీర్చుతాను. ఎందుకంటే ఎలాంటి కఠినమైనదైనా సరే మీ పూజలకు సంతోషించాను కనుక నేను మీకు అనుకున్నది తీర్చుతాను. అయితే కండిషన్ ఒక్కటే, జగతాముపకారాయ వరం చె సంప్రయచ్చామి జగతాముపకారకం. ఈ వాక్యం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మీరు ఏ వరం అడిగినా జగత్తుకు ఉపకారమైతే తీరుస్తాను, అది కండిషన్ అండి. ఇక్కడ రాక్షసులు వరాలు అడుగుతారు, వాళ్ళు జగత్తుకు ఉపకారం కోరుకోరు, శక్తులు అడుగుతారు, దాంతో అపకారం చేస్తారు, అందుకే వాళ్ళు రాక్షసులు అయ్యారు. వీళ్ళు దేవతలు ఎందుకు ఏర్పడి తెలిసింది కదా, అమ్మవారి కండిషన్ అది. కనుక అమ్మవారు పూజలు చేసే వాళ్ళకి అమ్మవారు చెప్పే శాసనం ఏంటంటే, వాడి నాశనం అవ్వాలి, వీడి నాశనం అవ్వాలని నాకు పూజించకు, జగత్తంతా క్షేమంగా ఉండాలని నన్ను పూజించు, అప్పుడు నీ కోరిక నెరవేరుస్తానంటుంది. ఇది రహస్యం అండి. ఇక్కడ జగతాముపకారకం, జగత్తుకు ఉపకారం కలిగించేటటువంటి కోరిక కోరుకోండి, తీరుస్తానది. వెంటనే వీళ్ళు ఏమంటున్నారు, అడిగింది కదా అని కోరేసుకుంటున్నారా? ఎంత చక్కగా మాట్లాడుతున్నారు. అమ్మా ఇవాళ నువ్వు చేసిన పని వల్ల మాకింక కోరుకోవడానికి ఏమీ మిగలలేదు తల్లి అన్నారు. ఇక్కడ కొత్తది అడిగే ముందు అమ్మ చేసింది గుర్తించాలండి. ఇక్కడ తల్లి, నీ దయ వల్ల మాకు అనుకున్నవన్నీ నెరవేరే, మేము ధన్యులమైపోయాం. ఒకవేళ నువ్వు కోరుకోమన్నావు కనుక మేమేదో కోరుకోవాలి గనక ఒక్క కోరిక కోరుకుంటున్నాం.
సంస్మృతా సంస్మృతా త్వన్నో హింసేధా పరమాపదః ఒక్కటే కోరిక తల్లి ఇవాళ మేము క్షేమంగా ఉన్నాం ఎప్పుడు ఇలా ఉంటుందని చెప్పగలమా కర్మ ప్రారంభం ఎలా ఉంటుందో తెలియదు ఒక్క కోరిక నిన్ను స్మరించిన ప్రతిసారి నువ్వు మమ్మల్ని అనుగ్రహించు ఇది ఒక్కటే కోరిక మరేమి కాదు ఇది మనం కోరుకున్న అంతే చాలండి ఆపదలు తొలగించు నిన్ను స్మరించిన ప్రతిసారి ఆపదలు తొలగించు ఇది కోరుకున్నారు కదా జగతాం ఉపకారకం అన్నారు కనుక రెండో కోరిక కోరుకుంటున్నారు జగత్తు ఉపకారమైనది మేము ఇంతవరకు ఏ స్తోత్రములు చేసామో ఆ స్తోత్రాలు ఎవరైతే చదివి నిన్ను ప్రార్థిస్తారో వారికి కావలసినవన్నీ నువ్వు ఇవ్వమ్మా ఇది దేవతలు అన్నారు అందుకే స్తోత్రం అంత మహిమాన్వితమైంది యశ్చ మర్త్యః స్తవై రేభి త్వాం స్తోష్యత్యమలాననే తస్య విత్తర్ది విభవైర్ధనదారాది సంపదాం వృద్ధయస్మత్ ప్రసన్నాత్వం భవేథా సర్వదా అంబికే ఓ తల్లి మేము చేసిన ఈ మహిషాంతకరి సూక్తమనబడేటువంటి స్తోత్రాన్ని ఏ మానవుడు భక్తితో చదువుతాడో వాడికి జ్ఞానాన్ని ధనాన్ని సమృద్ధిని భార్యాపుత్రులు మొదలైన సంపదల్ని ప్రసాదించి అనుగ్రహం చేయు ఈ రెండే కోరికలు మావి మొదటి కోరిక ఏమిటి నేను స్మరించిన ప్రతిసారి ఆపద తొలగించు ఈ స్తోత్రం చదివే వారిని సర్వసంపదలు ఇచ్చి అనుగ్రహించు దీన్ని బట్టి స్తోత్ర మహిమ తెలిసిపోయింది కదా ఎప్పుడైతే ఈ విధంగా వాళ్ళు స్తోత్రం చేశారో వెంటనే అమ్మవారు తథాస్తు అని చెప్పి మళ్ళీ ఆ తల్లి చెప్తోంది ఈ స్తోత్రం చదివిన వారిని నేను అనుగ్రహిస్తాను అని అంగీకరించి అంతర్ధానం చెందింది ఇది మొత్తం ఇప్పుడు చెప్పిందంతా కూడా మహిషాసుర మర్దిని అయినటువంటి దుర్గాదేవికి సంబంధించిన కథ దుర్గాదేవి స్తోత్రం దేవీ మహాత్మ్యంలో కథకి ఎంత ప్రాధాన్యమో స్తోత్రానికి అంత ప్రాధాన్యం అన్న మాట మరిచిపోకుండా ఈ దివ్యమైన ఘట్టానికి మననం చేసుకుని స్మరణం చేసుకుంటూ తర్వాత కథలోకి ప్రవేశిస్తున్నాం ఇంకా మూడవ చరిత్ర అండి ఉత్తమ చరితం ఇది విశేషం మరొకటి నిజానికి మొత్తం సప్తశతలో విస్తారమైన చరితం ఇది ఇందులో విశేషం ఏంటంటే మొదట మీరు గమనించితే మహాకాళి చరిత్రలో బ్రహ్మకృత దేవీ స్తుతి ఇది రాత్రి సూక్తం దాని తర్వాత దేవతలు చేసినటువంటి దేవీ స్తుతి మహిషాంతకరి సూక్తం అంటే మొదటి కథలో రాక్షస సంహారం చెయ్యక ముందు స్తోత్రం మీరు పరిశీలించారో కొంచెం అందం చూడండి ఎలాగా మధుకైటపుల సంహారం కాకముందు బ్రహ్మదేవుడు స్తోత్రం చేశాడు అమ్మవారు వచ్చి మధుకైటపుల సంహారం చేయించారు విష్ణువు చేత మహిషాంతకరి సూక్తం మహిషాసుర మర్దనం చేసిన తర్వాత చేశారు అది రాక్షస సంహారానికి ముందు ఇది రాక్షస సంహారానికి తర్వాత అయిపోయి కదా ఇప్పుడు చెప్పబోయేటువంటి మూడవ చరిత్రలో రాక్షస సంహారానికి ముందు స్తోత్రం ఉంటుంది రాక్షస సంహారం అయిపోయి కూడా స్తోత్రం ఉంటుందండి అది ప్రత్యేకత కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి పరిపూర్ణత వచ్చేస్తుంది మనకి ఇక్కడ అంత విశేషం ఇక్కడున్న కథ ఈ కథ అత్యద్భుతమైన ప్రారంభమవుతోంది కశ్యపశ్య ధనుర్నామ భార్యాసీ ద్విజసత్తమ తస్యా పుత్రత్రయంజజ్ఞే సహస్రాక్ష బలాధికం జ్యేష్ఠ శుంభ ఇతి ఖ్యాతో నిశుంభశ్చాపరోసుర తృతీయో నముచిర్నామ మహాబల పరాక్రమ కశ్యప ప్రజాపతికి ధనువు అని ఒక భార్య ఉన్నది ఆమెకు ముగ్గురు పుత్రులు ఉన్నారు వాడిని ధనుజులు అంటారు దితికి కలిగితే దైత్యులు ధనువుకు కలిగితే ధనుజులు ఈ భేదం చాలామందికి తెలియదు అందరినీ కలిపి ఒక గాడిని కట్టేస్తారు దైత్యులందరూ దుర్మార్గులు కారు ధనుజులందరూ దుర్మార్గులు కారు వాళ్ళు కొందరు అంతే ఇక్కడ అలాంటి ధనువు నుంచి కలిగిన వాళ్ళు ముగ్గురు శుంభుడు నిశుంభుడు నముచి అనేటువంటి వారు ఇందులో నముచి రాక్షసుడి వృత్తాంతం వేరు శుంభ నిశుంభులు పెద్దవాళ్ళు వాళ్ళతోనే ఇప్పుడు కథంతా వాళ్ళు సహజంగా రాక్షస బలం దానికి తోడు యవ్వనం రాకముందే మహా తపస్సు చేశారు పుష్కర క్షేత్రానికి వెళ్ళి 10,000 సంవత్సరాలు భయంకరమైన తపస్సు చేసి తపస్సు ఫలితంగా వరాలు పొందారు తపస్సు చేసిన వారికి వరములు ఇవ్వడం అనే విశ్వనియమాన్ని అనుసరించి సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు వారికి వరాలు ఇచ్చాడు దాన్ని బట్టి దేవతల చేత కానీ సిద్ధుల చేత కానీ గంధర్వుల చేత కానీ కిన్నరుల చేత కానీ మానవుల చేత కానీ మొత్తానికి ఆవయోస్తు వధ కశ్చిత్ పుంభిర్న భవతు ప్రభో ఎవరి చేతనా ఏ పురుషుడి చేత కూడా మాకు చావు రాకూడదు అన్నట్ట వాళ్ళు అలాగే స్లిప్ అవుతారండి అక్కడ పట్టుకుంటాడు భగవంతుడు ఏ పురుషుల చేత కూడా అంటే వాళ్ళ దృష్టిలో పురుషులే గొప్పవాళ్ళు అదే కోరుకున్నారు స్త్రీల విషయం ఏమనుకున్నావు చూపిస్తా అంటుంది అమ్మవారు అందుకు సృష్టిలో ఎవరిని తక్కువ చేయకూడదు సర్వం ఈశ్వర స్వరూపమే నువ్వు దేన్ని తక్కువ చేస్తావో అందులోంచి ఈశ్వరుడు వచ్చి కొడతాడు తెలుసుకో ఇక్కడ అందుకే ఎప్పుడు ఆఫ్టర్ ఆల్ ఆడదనకూడదండి మహాప్రమాదం తెలుసుకోండి ఇక్కడ
స్త్రీని గౌరవించాలి, అమ్మ అనుగ్రహం కావాలి అంటే ముందు స్త్రీని గౌరవించడం నేర్చుకోవాలి. ఎవరు స్త్రీని ఏడిపిస్తారో, ఎవరు స్త్రీని తక్కువ చేస్తారో వారికి దేవీ దయ ఉండదు. దేవీ దయ లేకపోతే ఇహమో ఉండదు, పరమో ఉండదు. ఇందాక చెప్పుకున్నాం కదా, దేవీ దయ ఉంటేనే అన్నీ ఉంటాయి, దయ లేకపోతే ఏమీ లేవు. అందుకే అమ్మ కథ వింటున్న ప్రతిసారి, అమ్మను ఆరాధిస్తున్న ప్రతిసారి స్త్రీని గౌరవించాలనే సంస్కారం నేర్చుకోవాలి మనందరం కూడా. ఇంత అద్భుతమైన అంశం. ఆ వయోస్తువదశ్చిత్ పుంభిన్న భవత ప్రభో, పురుషుడనే వాడెవడు మమ్మల్ని చంపకూడదు అన్నారు. బ్రహ్మదేవుడు సరే కానీ అన్నాడు. ఆయనకు తెలుసు అందులోని లొసుగు బయట పెట్టాడు. సరే, మొత్తానికి వాళ్ళు మహావీరులై శుంభని శుంభులు మొత్తం దేవతలందరినీ, ఇదివరకు మహిషాసురుని వలని దేవతలందరినీ కూడా బంధించి తాము దేవకార్యాలని చేయడం మొదలుపెట్టారు. దీని అర్థం ఏంటంటే దేవతను కంట్రోల్లోకి తీసుకుంటారండి రాక్షసులు. వాళ్ళు ఇదివరకు ప్రకృతిని, ఈశ్వర శాసనాన్ని అనుసరించి నడిపేవారు దేవతలు. ఇప్పుడు వీళ్ళు దేవతను కంట్రోల్ చేసి వాళ్ళ శాసనాన్ని అనుసరించి నడిపిస్తుంటారు. అది రాక్షసులు చేసే పని అంటే తెలుసుకోవాలి ఇక్కడ. కానీ పంచభూతాలు భగవంతుడు చెప్పినట్టు నడవకుండా తాము చెప్పినట్టు నడవాలనుకునే వాళ్ళందరూ రాక్షసులు తెలుసుకోండి. ఇక్కడ ఇప్పుడున్నటువంటి దృశ్యాలు అవి మనం చూస్తున్నాం. మొత్తానికి అవి ఎక్కువ కాలం సాగవు. ఆ రాక్షసుల యొక్క ప్రకోపాల వల్ల దేవతలు అధికారాలు కోల్పోయి స్వర్గం నుండి తరుముబడి ఈ దుష్టశక్తుల నుంచి లోకాన్ని ఎలా కాపాడాలా అనే బాధతో ఒక్కసారి, అది ఎప్పుడో కొన్ని కల్పాల క్రితం అమ్మవారు ఇచ్చిన మాట గుర్తుపెట్టుకున్నారు. అంటే మహిషాసుర వధకి వధకి చాలా గ్యాప్ ఉందండి, వెంటనే జరిగిపోలేదు. వాళ్ళు వరం కోరుకున్నారు కదా, ఎప్పుడు అప్పుడు ఏమని స్మరించిన ప్రతిసారి వచ్చి మా ఆపదలు తొలగించు, ఆ మాట అమ్మ ఇచ్చింది వరం, అది గుర్తుపెట్టుకున్నారు. గుర్తుపెట్టుకుని వెంటనే వాళ్ళందరూ హిమాలయ పర్వతాలకు చేరుకున్నారు దేవతలందరూ కూడా. ఇప్పుడు ఆ దేవతలు హిమవత్ పర్వతానికి వెళ్ళి అక్కడ అందరూ ధ్యానంలో ఉంటూ అమ్మవారిని స్తోత్రం చేస్తున్నారు. ఈ స్తోత్రం అత్యంత మహిమాన్వితమైన మరొక స్తోత్రం. దీన్ని పురాణోక్త దేవీ సూక్తం అంటారు. వేదముల యందు దేవీ సూక్తం ఎంత గొప్పదో ఇందులో అంత గొప్పది. దీని పేరు అపరాజితా సూక్తం. ఇది చదివితే చాలు, పరాజయం అనేది ఉండదు, జయం అనేది లభిస్తుంది. అపరాజిత అంటే నవరాత్రుల్లో పూజింపబడే విజయదశమి నాడి దేవత. ఆవిడని ఆరాధన చేస్తే అపజయాలు తొలగితే జయం లభిస్తుంది. అందుకే సూక్తం. ఇలాంటి సూక్తాలన్నీ మనం నోరారా చదువుకోవచ్చండి, తప్పులు లేకుండా అందరూ చదువుకోవచ్చు శుచిగా. ఇది స్తోత్రముల వరకు పర్వాలేదు, హాయిగా చేసుకోండి. దేవావూచుహు, అత్యద్భుతమైన స్తోత్రం ఇది. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః, నమః ప్రకృత్యై భద్రాయై నియతా ప్రణతాస్మతాం. ఈ స్తోత్రం ఎంత మహిమాన్వితం అంటే దీన్ని దేవీ నమకం అని పేరు పెట్టవచ్చు. రుద్ర నమకంలో నమస్సోమాయచ నమస్తే రుద్ర నమస్కారం వస్తూ ఉంటుంది. ఇక్కడ కూడా నమో దేవి నుంచి నమః 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 వస్తుంటుంది. ఇక్కడ నమస్కారం మంత్రశక్తినిస్తుంది. ఈ శ్లోకం అంతా నమస్కారం. నమస్కారం అంటే అహంకారాన్ని సమర్పించడమే నమస్కారం అన్నారు. ఇక్కడ రెండు కారాలు ఒంటికి మంచివి కావు, ఒక కారం ఒంటికి జీవుడికి కూడా మంచిదే అన్నారు. రెండు కారాలు అహంకార మమకారాలు మంచివి కావు, మంచిదైన కారం నమస్కారం అన్నారండి. ఇక్కడ ఈ కారం వదలద్దు. నమస్కారం అంటే ఏంటో కాదు, అహంకారాన్ని అర్పించడమే నమస్కారం. ఇది తెలియాలి.